రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు. కరోనాతో ప్రతికే భారమైన పరిస్థితులతో రోజులు వెళ్ళతీస్తున్నారు. ఎవరైనా బట్టలు ఇస్త్రీకిస్తే వాటిని ఇస్త్రీ చేస్తే వచ్చే కొద్ది డబ్బులతో కడుపు నింపుకుంటున్న వారిపై మున్సిపల్ సిబ్బంది తమ జులుం చూపించారు. పిచుకపై బ్రహ్మాస్త్రం వేసిన మాదిరిగా వ్యవహరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే కొత్తవలస కేపీఎం స్కూల్ కు సమీపంలో ఒక రజకుడు తన పొట్టకూటి కోసం ఒక ఇంటి యజమానిని బ్రతిమలాడి ఆ యజమానికి చెందిన స్థలంలో తన ఇస్త్రీ బండి పెట్టుకున్నాడు. ఆ బండిని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ధ్వంసం చేశారని ఆ రజకులు ఆరోపిస్తున్నారు. కేపీఎం స్కూల్ దగ్గర ఉంటాను. మేము నివాసం ఉంటున్నాం. మేము నివాసంగా మేము చాకలు రుచి ఉంటున్నాం. బేబీ పని చేసుకుని ఉంటున్నాం. మేము మా నాన్నగారు ఇస్త్రీ చేసుకుంటున్న బండి తిరిగేశారు. ఈరోజు దానికి ఎందుకు తిరిగేసిన అడిగా మేము అడిగినందుకు కారణంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు దానికి అడిగి నుంచి అడిగాను. అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఆ ప్లేస్ కూడా ల్యాండ్ కూడాను అది ఒక వేరే వాళ్ళ ప్లేస్. దాంట్లో మేము ఉంటున్నాం. అది ఓన్లీ గాన్ ప్లేస్ కాదు. గాన్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ ఉన్నందుకు తిరిగేస్తారు. దాన్ని వెళ్ళి అడిగినందుకు మాత్రం అది కమిషనర్ ఏంటంటే మీరు ఏది చేస్తారు చేసుకోండి అన్నారు. ఒకటే మాట ఏమంటే నువ్వు మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ తల కమిషనర్ వేరే వాళ్ళు అప్పచెప్పారు. కమిషనర్ గవర్నమెంట్ ఏం చేసినా తెలియదు. అతను ఏమన్నానంటే వేరే అప్పు చెప్పారు. వాళ్ళు చూశారు, బండి చూశారు. బండి ఓన్లీ రిమ్ములు అన్నీ పోయి బండి పోయి అన్నారు. బండి నా బండి ఎలాగుంది ఎలాగుందా అంటే బండి మొత్తం తిరిగేసి వెళ్ళిపోండ్రు. వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఇప్పుడేమో బండి రిమ్ములు పని చేయి వెయిట్ చేయు. మేము చేయాలంటే మీరే ఎక్కడ చూసుకోండి అంటాను తప్ప. కానీ వాళ్ళు చేస్తాను చేయను అని చెప్పట్లేదు. మా యజమాని నేను ఇంట్లో ఉన్నాము. కొన్ని కనీసంగా ఆ బండి తీయండి అని కూడా చెప్పలేదు. ఒక అమ్మ కోపమ్మ అక్కడ సోదరులు ఆవిడ పిలిచింది. నర్సింహ్ నర్సింహ్ బండి తోసేస్తారు, బండి పీకెత్తారు. ఆ అమ్మ ఎక్కడ మాట్లాడుతుందని అనుకున్నాం. కానీ కొన్ని ఇప్పుడుకి వచ్చి బండి చేస్తాము కొన్ని చేస్తాము కూడా అనలేదు. కొన్ని అన్నీ మేము కప్పుకుని వద్దాము. ఈ బాత్రూమ్ నుండి మనిషికి చెప్పాను. ఇంకొచ్చేసరికి మొత్తం ఉన్నారు బాబు. కౌన్సిలర్ కలిపి అందరూ ఉన్నారు. కమిషనర్ కౌన్సిలర్ కలిపి అందరూ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఉండండి బాబు, ఉండండి బాబు అంతుంటే కట్టి పీకిశారు. మొత్తము ఎరగొట్టి పప్పు పప్పు చేస్తారు బాబు. ఆగండి బాబు, ఆగండి బాబు. తాగలేదు ఆకడికి. మాకు ఒకటి పెట్టుకోమంటారు బాబు. వాళ్ళు బట్టలు ఉతుక్కొంతాను బాబు. వీళ్ళకి ఉందంటే వాళ్ళు ఉంచుకో అక్కడ. మీకు ఎవరు అడగలేరారా? ఎవరు అడిగితే మీకు చెప్తాలేరా కూడా బాబు అన్నాడు. ఆ బాబు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఆ బాబు పాపం బాత్రూమ్ లో అన్నాడు. బాత్రూమ్ నుండి వచ్చేసరికి మీ సాకలో వెళ్ళాడు. వెళ్ళి బాబు చూడండి, బండాలు ఇరిసి ఆకం పప్పు చేసి మొద్దు చేస్తారు. ఏదో బండి మీద మొదటుడు అలాగా ఏదో ఇత్తిరి చేసుకుని ఏదో మా టీనేజ్కి మా కొరిసికి మాకు ఎలా బాధపడి ఏదో ఇదవుతాడు బాబు. ముసలిమ్మ మా పరిస్థితి తీర్చేయమంతా చెప్పండి. మా దాని దెబ్బ అయిపోయి ఉండిపోయింది. నిన్న రెండు బట్టి ఏది లేదు, పని లేదు, పాట లేదు. మాకు ఎలాగైపోద్ది కొంచెం చెప్పండి. మాకు ఎలాగైపోద్ది? మాకు తిన్నో తెప్పలో మాకు నిన్న రెండింటి లేదు. మేము ఏటైపోవాలా? అక్కడికి ఆగండి బాబు, వస్తాను. ఇప్పుడు కనీసం తీమినని చెప్పాలి కదండి. మీకు నచ్చినట్టుగా వచ్చి పీగిసి వెళ్ళిపోతాండ్రు అని అని ఆ బాబు పిలిస్తే ఆ బాబు వచ్చాడు. ఆ బాబు వచ్చరికి అక్కడ బండికడికి వెళ్ళిపోతారు బాబు. ఇవన్నీ ఉన్నాయి రోడ్డు మీద. ఏట్లేవు, ప్రతి వస్తువు ఉంది.